ఎవరండి? భారతి గారికి మేనత్త కొడుకు. సుబ్బారెడ్డి గారు ఎవరండి? రవీంద్రనాథ్ రెడ్డి గారి మేనమామ. ఇట్లా చెప్పాలంటే ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు వై శివరామరెడ్డి గారి బ్రదర్స్, ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు. వారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఉండే, తర్వాత ఎమ్మెల్సీ ఉండే. ఈరోజు సూర్య ప్రతాప్ రెడ్డి గారి బ్రదరు, కొడుకు, అల్లుడు ముగ్గురు. అలాగే పిల్లేరు రామచంద్రరెడ్డి గారికి ఆయన తమ్ముడు, కొడుకు. అరే, ఒక్కొక్క కుటుంబం నుంచి ఈరోజు హౌజ్లో ముగ్గురు నలుగురు ఉన్నారు ప్రజాప్రతినిధులుగా. ఈరోజు పార్టీ అంటే కుటుంబం కాదు. అంటే ఈమెదో పదవి అడిగితే అది పార్టీ కానీ ఏదైతుందో కుటుంబ పార్టీ కాదని క్లారిఫికేషన్ ఇస్తున్నాడు సజ్జల కమిటీ. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కుటుంబంలో నలుగురు ఇచ్చారు. శివరామరెడ్డి గారు బ్రదర్స్ ముగ్గురు శాసనసభ్యులు, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు మీరు. అలాగే పిల్లర రామచంద్రరెడ్డి గారు వారి మంత్రి, వారి తమ్ముడు తంబలపల్లి ఎమ్మెల్యే, దెన్ వాళ్ళ కొడుకు ఏదైతుందో లోక్సభ సభ్యుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి, అంటే భారతి గారి బావగారు అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మేనమావ గారు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి సుబ్బారెడ్డి గారు. అలాగే ఏదైతుందో మామగారు అవుతారు బాలినేని, బాలినేని గారికి పదవి వచ్చేది, మంత్రి వచ్చేది, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. అటువంటిది షర్మిల గారు పార్టీ కోసం కష్టపడ్డారు. పర్వాలే, కుటుంబ తగాదాలు ఏమి ఉన్నాయో అవి దాని వివరాలకు నేను పోదలుచుకోలేదు. దాని వివరాలు కూడా దీంట్లో రాయలేదు. ఎందుకు ఆస్తుల తగాదాల, అది ఇంపార్టెంట్ కాదు. నౌ పొలిటికల్ అనేది అవుతుందో రచ్చ చేస్తున్నారు. ఈరోజు అతనికి నమ్మకం లేకుండా 2004 అధికారం వస్తామని బెంగళూరులో కూర్చుండి పవర్ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఏదైతుందో వచ్చేదా చచ్చేదా. నేను అడుగుతున్నా 2004 జగన్